ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక గొప్ప గాయకుడు భారతదేశ సినీ నేపథ్య గాయకులకి అతను ఒక డిక్షనరీ ఒక గైడ్ ఒక పాట ఎందుకు పాడారో ఆ పాట ఎందుకు రాశారో ఆ పాటకి ఎవరు ఏ స్ట్రింగ్స్ వాయించారో ఎందుకు వాయించవలసి వచ్చింది ఆ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పగలిగినటువంటి అంటే భారతదేశంలో చాలామంది నేపథ్య గాయకులు ఉన్నారు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అదంతా ఒక ఎత్తు తెలుగు సంగీత సాహిత్యానికి తెలుగే కాకుండా హిందీలో అయినా సరే తమిళ్లో అయినా సరే ఇతర భాషల్లో కొన్ని భాషల్లో ఆ పాటకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్పగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం ఇకపోతే భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు 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 అని చెప్పి అందరూ ఎమ్మడబడ్డారు కానీ తెలుగుని ఇంప్లిమెంట్ చేయటంలో ఏ స్థాయిలో ఎవరు ఉపయోగ ఎవరు డెమాన్స్ట్రేషన్ చేశారు చేయలా డెమాన్స్ట్రేషన్ అంటే అధికారపూర్వకంగా ఆఫీసులో తెలుగు పదాలే వాడాలి తెలుగు లిటరేచరే వాడాలి తెలుగు నోట్ ఫైల్సే రాయాలి తెలుగు ఫామ్సే ఉండాలి అని చెప్పి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు ఎందుకంటే ఒకటి ఇంప్లిమెంట్ అవ్వాలంటే ప్రభుత్వం చేయాలి అవలా అని తనకున్న పరిధిలో తను చేసే వృత్తిలో తెలుగు మీద మాత్రమే అతను పూర్తిగా స్టికాన్ అయి ఉండి మ్యాక్సిమం ఎఫర్ట్ చేసిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం దీనికి నేను చెప్పేది ఏంటంటే సరే అతనికి డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా బాగా సంపాదించాడా అనే దానికంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తమిళనాడు కేరళ బహుశా ఈ రెండు గవర్నమెంట్ అతనికి అయ్యే ఖర్చును భరాయిస్తున్నాయి మన ఉభయ రాష్ట్రాలు కూడా అదే లెవెల్లో వాళ్ళకి దాన్ని వాలంటరీగా అనౌన్స్ చేయాలి గౌరవం ఇవ్వాలి ఇవ్వాలి ఒక్కొక్కడు ఒక్కొక్క సమాజానికి కావాలి వాడికి డబ్బులు ఉన్నాయా లేవా అనేది కాదు కొంత ఆనర్ పబ్లిక్ చేస్తున్నట్టుగానే కొంతమంది గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు మన సమాజంలో వాళ్ళు బ్రతుకుతూ సమాజానికి మంచి చేసేటువంటి వ్యక్తులు మీ పిల్లలకి తెలుగు అనేటువంటి దాని మీద పూర్తిగా అతను చేసినటువంటి ఎక్సైజ్ చాలా గొప్ప వ్యక్తి కాబట్టి తరుణమే అనుకోండి అది వేరే విషయం కానీ అట్లాంటి వాళ్ళు కొంతకాలం సమాజంలో ఉండాలి ఒక సంస్కారానికి నిలువెత్తు నిలువుటద్దం అతను అత్యంత సంస్కారవంతుడు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు మంచి స్నేహశీలి అట్లాంటి వ్యక్తులు ఓకే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి